తెలుగు రాష్ట్రాల వార్తలతో పాటు జాతీయ అంతర్జాతీయ విశేషాలకు సంబంధించిన ఇవాల్టి టాప్ 20 వార్తలను ఒకసారి చూద్దాం. అమరావతి పాదయాత్ర అనేది టీడీపీ యాత్ర అంటూ మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. చంద్రబాబు నేరుగా వస్తే ప్రజల్లో సానుభూతి రాదని అందుకే తన అభినామీలతో చేయించే యాత్ర ఇదని అన్నారు. ఈ యాత్రలో రైతులెవరూ లేరని కేవలం చంద్రబాబు మనుషులే ఉన్నారని తెలిపారు. ప్రజాదరణ లేని టీడీపీ యాత్రకు ఎక్కడి నుంచి వస్తోందని ప్రశ్నించారు. టీడీపీ వాళ్ళు కనీసం తమ పార్టీ కండువా కూడా కప్పుకొని స్వాగతం పలికే స్థితిలో లేరన్నారు. పచ్చకండగా కప్పుకొని పాదయాత్రలో తిరుగుతున్నారని విమర్శించారు. చంద్రబాబు రాష్ట్రంలో పేదలందరినీ కొట్టి అమరావతిలో ఉన్న డబ్బున్నోళ్లకు పెడుతున్నారని ఆరోపించారు. అమరావతి పాదయాత్రకు ప్రజాదరణ లేదన్నారు. కనీసం టీడీపీ కార్యకర్తలు కూడా ఈ యాత్రలో పాల్గొనట్లేదన్నారు. ప్రతి పేదవాడికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలకు మెరుగైన విద్యను అందించడమే వైఎస్ఆర్సీపీ లక్ష్యమన్నారు పేర్ని నాని. టీడీపీ అధినేత చంద్రబాబు నోరు విప్పితే అన్ని అబద్ధాలే వస్తాయని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో వైద్య రంగాన్ని అభివృద్ధి చేయడానికి వైఎస్ రాజశేఖర రెడ్డి విశేషమైన కృషి చేశారని, అందువల్ల హెల్త్ యూనివర్సిటీకి వైఎస్ఆర్ పేరు పెట్టడం సముచితమని చెప్పారు. దీనిపై చంద్రబాబు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని అన్నారు. నెల్లూరులోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తన హయాంలోనే ఎక్కువ మెడికల్ కాలేజీలు వచ్చాయని చంద్రబాబు చెబుతున్నారని, నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి మెడికల్ కాలేజీని తామే కట్టామని చెప్పారని, ఇది పూర్తిగా అవాస్తవం మని కాకాని అన్నారు. ఆ మెడికల్ కాలేజీకి 2013 ఏప్రిల్ 3న శంకుస్థాపన చేశారని, 2013 ఆగస్టు 24న ఏసీ సుబ్బారెడ్డి మెమోరియల్ మెడికల్ కాలేజీగా నామకరణం చేశారని చెప్పారు. ఆ కాలేజీకి ప్రారంభోత్సవం చేయడం మినహా చంద్రబాబు చేసిందేమీ లేదని తెలిపారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే టీడీపీని ఎన్టీఆర్ వారసులకు అప్పగించాలని మంత్రి డిమాండ్ చేశారు. అక్టోబర్ 17న కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. అధ్యక్ష పదవి రేసులో తాను లేనంటూ రాహుల్ గాంధీ సంకేతాలు ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి విమర్శనాత్మకంగా స్పందించారు. పార్టీని నడపడానికి అవసరమైన పరిణితి రాహుల్ గాంధీకి వచ్చేంత వరకు కుర్చీలో తాత్కాలికంగా కూర్చునే వ్యక్తి కోసం అన్వేషించడమే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల వెనుకున్న ఉద్దేశమని విజయసాయిరెడ్డి విమర్శించారు. ఏ పార్టీకి కూడా రెండు శక్తి కేంద్రాలు ఉండజాలమని అభిప్రాయపడ్డారు. పివి నరసింహారావు పట్ల ఆ పార్టీ వ్యవహరించిన తీరును తెలుగు ప్రజలు మర్చిపోలేరని విజయసాయి వ్యాఖ్యానించారు. ఈసారి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్ష పదవి రేసులో గాంధీలు ఉండబోరన్న ప్రచారం నేపథ్యంలో అధ్యక్ష పదవి ఆశావాహుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ప్రధానంగా పోటీ అశోక్ గెహ్లాట్, శశిధరూర్ మధ్య ఉండొచ్చని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి జగన్లపై టీడీపీ నేత నారా లోకేష్ విమర్శలు గుప్పించారు. తండ్రి అధికారంలో ఉన్నప్పుడు ఐఏఎస్ అధికారులను జైలుకు తీసుకెళ్లాడని అన్నారు. తన హయాంలో ఐఏఎస్లతో పాటు ఐపీఎస్లు సహా పలువురు పోలీసు అధికారులను జగన్ జైలుపాలు చేయబోతున్నాడని చెప్పారు. కొంతమంది అధికారులు తాత్కాలిక ప్రయోజనాల కోసం జగన్ రెడ్డి ట్రాప్లో పడి కెరియర్ని నాశనం చేసుకుంటున్నారని అన్నారు. 41A నోటీసులు ఇవ్వకుండా జర్నలిస్ట్ అంకబాబును ఎందుకు అరెస్ట్ చేశారంటూ సిఐడి అధికారులపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసిందని చెప్పారు. పదే పదే కోర్టు మొట్టికాయలు వేస్తున్న అధికారుల తీరు మారడం లేదని అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరును డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంగా మార్చడంపై హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మండిపడ్డారు. మార్చేయడానికి తీసేయడానికి ఎన్టీఆర్ అన్నది పేరు కాదు, ఓ సంస్కృతి నాగరికత తెలుగు జాతి వెన్నుముక ఎన్టీఆర్ అని అన్నారు. తండ్రి గద్దెనెక్కి ఎయిర్పోర్ట్ పేరు మార్చారు, ఇప్పుడు కుమారుడు గద్దెనెక్కి వర్సిటీ పేరు మారుస్తున్నారని చెప్పారు. మిమ్మల్ని మార్చడానికి ప్రజలున్నారు, పంచభూతాలున్నాయి, తస్మాత్ జాగ్రత్త అన్నారు. మహనీయుడు పెట్టిన భిక్షతో బతుకుతున్న నేతలున్నారు, పేతలున్నారు అంటూ బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ జాతికి ఎన్టీఆర్ను దూరం చేసింది ఎవరో తెలుసుకోవాలని మంత్రి జోగి రమేష్ బాలకృష్ణకు సూచించారు. ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూలదోస్తున్నప్పుడు బాలకృష్ణ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. పార్టీని ట్రస్ట్ను లాక్కొని మీ బావ పీఠం మీద కూర్చోలేదా అని ప్రశ్నించారు. చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్ను బాగా చదివావంటూ ఎద్దేవా చేశారు. చరిత్రలో నిలిచిపోయేలా కృష్ణాజిల్లాకు మీ తండ్రి పేరు పెట్టామని చెప్పారు. ఎన్టీఆర్ కుమారులు పరమ సుంటలని విమర్శించారు. బాధ్యత గల కొడుకువి, ఎమ్మెల్యేవి అయితే శాసనసభలో చర్చ జరుగుతున్నప్పుడు ఎందుకు సభకు వచ్చి మాట్లాడలేదని ప్రశ్నించారు. బాధ్యత లేని, బంధాలు లేని వ్యక్తి బాలకృష్ణ అని విమర్శించారు. తండ్రిని చంపిన వ్యక్తి, కొడుక్కు పిల్లనిచ్చిన వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు.
జిల్లాలోని పలాస ప్రభుత్వ ఆసుపత్రిలో మంత్రి అప్పలరాజు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పలాస ఆసుపత్రి పరిస్థితి చూసి చాలా బాధేసిందని ఆయన అన్నారు. 50 బెడ్ల ఆసుపత్రిలో ఒక్క డాక్టర్ కూడా హాజరవ్వలేదన్నారు. సూపరింటెండెంట్ సహా అందరూ గైర్హాజరవ్వడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. వందల మంది రోగులు ఆసుపత్రికి వస్తుంటారని, పలాస ఆసుపత్రి పనితీరుపై ఇప్పటికే అనేక ఫిర్యాదులు వచ్చాయన్నారు. విధులకు గైర్హాజరైన వారందరిపై చర్యలు తీసుకుంటామన్నారు. బాధ్యతారాహిత్యంగా పనిచేస్తున్న డాక్టర్లపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు. అమరావతి ఎక్కడికి వెళ్ళలేదు, నారాయణ కాలేజీలతో పాటు అమరావతి అక్కడే ఉంటుంది అని వైసీపీ నేత జూపూడి ప్రభాకర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖ పరిపాలనతో పాటు ఆర్థిక రాజధానిగా మారుతోందన్నారు. ప్రాంతీయ విభేదాలకు ఆస్కారం లేకుండా 3 రాజధానులు ఏర్పాటు చేయాలని సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారని అన్నారు. సీఎం రమేష్, మీరు బీజేపీనా లేక టీడీపీనా ముందు చెప్పండి అన్నారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు, అమరావతి అప్పుడు ఎందుకు అభివృద్ధి చేయలేదని ప్రశ్నించారు. చంద్రబాబును కుప్పం ప్రజలు వెళ్ళిపోమంటున్నారు. చంద్రబాబు చేసిన 2 లక్షల కోట్ల అప్పు ఈ ప్రభుత్వం తీరుస్తోంది. దేశంలో వేలాది మంది వలస కార్మికులు కరోనా సమయంలో చనిపోతే ఏపీ ప్రభుత్వం మాత్రం ఇతర రాష్ట్ర కార్మికులను ఆదుకున్నారు అని చెప్పారు జూపూడి. కరోనా మహమ్మారి వేళ జగన్మోహన్ రెడ్డి పారాసెటమాల్ వేయమంటే నవ్వారు. ఇప్పుడు అదే ప్రోటోకాల్ టాబ్లెట్ అయ్యిందన్నారు జూపూడి. తెలుగుదేశం నేతలపై ఆ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి ఫైర్ అయ్యారు. ఇన్ఛార్జీలతో సహా వరుస సమీక్షలు నిర్వహిస్తున్న ఆయన క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితులను అడిగి తెలుసుకుంటున్నారు. పలు చోట్ల పనితీరు బాగానే ఉన్నా మరికొన్ని చోట్ల వారి పనితీరుపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొనని వారు పనితీరు మార్చుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. ఇన్ఛార్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్న వారు పార్టీలోని ప్రతి కార్యకర్తతోనూ కలుపుగోలుగా ఉండాలని, వారిని సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. అంతేగాని ఏకపక్షంగా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని మండిపడ్డారు. సార్వత్రిక ఎన్నికలకు సిద్ధంగా ఉన్నారా లేక ప్రత్యామ్నాయాలు చూసుకోవాలా అని ప్రశ్నించారు. అంతర్గత నివేదికల ఆధారంగా ఇన్ఛార్జ్ నేతలు పనితీరును చంద్రబాబు విశ్లేషిస్తున్నారు. బాగా పనిచేస్తున్న వారిని అభినందించారు. గతంలో ఏ ప్రభుత్వంపై లేనంత వ్యతిరేకత జగన్ ప్రభుత్వంపై ఉందని చంద్రబాబు వెల్లడించారు. అలా అని ఇంట్లో కూర్చుంటామంటే కుదరదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. నేతల పద్ధతి మార్చుకోవాలని, లేదంటే పరిస్థితులు చేజారిపోతాయని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో తమ పొత్తు జనం జనసేన పార్టీతో మాత్రమే ఉంటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తేల్చి చెప్పారు. కుటుంబ పార్టీలతో ఎట్టి పరిస్థితుల్లోనూ పొత్తు ఉండబోదని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విపక్ష తెలుగుదేశం పార్టీలను ఉద్దేశించి అన్నారు. రాష్ట్రంలోని సముద్ర తీరం వెంబడి 5 లక్షల కోట్ల రూపాయలతో రోడ్లు వేసేందుకు కేంద్ర ప్రభుత్వం రెడీగా ఉన్నా ఏపీలోని వైసీపీ ప్రభుత్వం సిద్ధంగా లేదన్నారు. రాష్ట్రంలో కనీసం పోర్టులు కాదు కదా, ఒక్క బెర్త్ కూడా కట్టే పరిస్థితి లేదని సోము వీర్రాజు తెలిపారు. రాష్ట్రంలోని నగరాల అభివృద్ధికి కేంద్రం 2,000 కోట్ల ఇచ్చిందని గుర్తు చేశారు. ఏపీలో రేషన్ బియ్యం దగ్గర నుంచి అన్ని కేంద్రమే ఇస్తోందన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 10 లక్షల ఇల్లు ఇస్తే రాష్ట్రంలో వాటిని కనీసం కట్టే పరిస్థితి కూడా లేదని సోము వీర్రాజు పేర్కొన్నారు. గ్రామాల అభివృద్ధి కోసం 14, 15వ ఆర్థిక సంఘం నిధులు గ్రామాలకు ఇస్తే ఆ నిధులన్నీ దారి మళ్లించారని సోము వీర్రాజు ఆరోపించారు. కుప్పంను తన సొంత నియోజకవర్గం పులివెందులతో సమానంగా అభివృద్ధి చేస్తానన్న జగన్ వ్యాఖ్యలపై ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి సెటైర్లు వేశారు. కుప్పంను పులివెందులతో సమానంగా అభివృద్ధి చేస్తామని చెప్పడం హాస్యాస్పదమని అన్నారు. పులివెందులలో ప్రజల ధన మాన ప్రాణాలకు రక్షణ లేదని తులసిరెడ్డి చెప్పారు. వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె, జగన్ చెల్లెలు అయిన సునీత కుటుంబానికే పులివెందులలో రక్షణ లేదని చెప్పారు. అలాంటి పులివెందులను ఇతర నియోజకవర్గాలతో పోల్చడం సిగ్గుచేటని అన్నారు. జగన్ ఇస్తున్న అమ్మఒడి, ఆసరా, చేయూత తదితరాలన్నీ నానబుడ్డికి చాలడం లేదని ఎద్దేవా చేశారు. ముట్టిముంత ఇచ్చి వెండి చెంబును దొంగిలించినట్లుగా వైసీపీ తీరు ఉందని అన్నారు. అమరావతి రైతులు చేపట్టిన మహాపాదయాత్రకు ప్రజాస్పందన చూసి ప్రభుత్వం భయపడుతోందని టీడీపీ నేత మాజీ మంత్రి దేవినేని ఉమా అన్నారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ రైతులను అడ్డుకోవడం పిరికిపంద చర్య అని మండిపడ్డారు. పాదయాత్రకు మద్దతు పలికితే అరెస్ట్ చేస్తారా అని ప్రశ్నించారు. ర్యాపిడ్ బలగాలు, టీయర్ గ్యాస్లు ఎందుకు అని నిలదీశారు. 3 ముక్కలాటకు కాలం చెల్లిందన్నారు. కేసులు దాడులతో అమరావతి రైతుల ఉద్యమాన్ని సీఎం జగన్ అడ్డుకోలేరని దేవినేని ఉమా ట్వీట్ చేశారు.
అమరావతి అరసవల్లికి రైతులు చేపట్టిన మహాపాదయాత్ర కృష్ణా జిల్లా గుడివాడలో ప్రవేశించింది. గుడివాడ ప్రజలు రైతులకు సంఘీభావం తెలిపేందుకు తరలివచ్చారు. రైతుల పాదయాత్ర నేపథ్యంలో గుడివాడలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడొచ్చన్న నేపథ్యంలో పట్టణంలో భారీ ఎత్తున పోలీసులను మోహరించారు. పెద్ద ఎత్తున రోప్ పార్టీ పోలీసులను రంగంలోకి దించారు. గుడివాడ చేరుకున్న రైతులను పోలీసులు రోప్ల నడుమ ముందుకు తీసుకెళ్లారు. ప్రస్తుతం కట్టుదిట్టమైన భద్రత మధ్య రైతుల పాదయాత్ర కొనసాగింది. గుడివాడలో రైతుల పాదయాత్ర నేపథ్యంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. గుడివాడ రాకూడదంటూ పోలీసులు చింతమనేనికి నోటీసులు అందజేశారు. అయితే ఆయన నోటీసులు తిరస్కరించారు. మైనర్లను పబ్లలోకి అనుమతించొద్దని సీపీ స్టీఫెన్ రవీంద్ర ఆదేశాలు జారీ చేశారు. కమిషనరేట్ పరిధిలోని పబ్ల యాజమాన్యంతో సమావేశమై కోర్టు నిబంధనలను వివరించారు. రాత్రి 10 గంటల తర్వాత సౌండ్ పొల్యూషన్ లేకుండా చూడాలని ఆదేశించారు. స్థానికుల నుంచి ఏ చిన్న ఫిర్యాదు వచ్చినా చర్యలు తీసుకుంటామని సీపీ వార్నింగ్ ఇచ్చారు. పబ్లను బాధ్యతాయుతంగా నిర్వహించి హైదరాబాద్ ఖ్యాతిని నిలబెట్టాలని కోరారు. సౌండ్ పొల్యూషన్, పార్కింగ్ సమస్యలు తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత యాజమాన్యానిదే అన్నారు. బాధ్యతాయుతమైన రీతిలో వ్యాపారాన్ని నడుపుకోవాలని నిర్దేశించిన నిబంధనలను ఉల్లంఘించి పౌరులకు ఎలాంటి అసౌకర్యాన్ని కల్పించొద్దని హెచ్చరించారు. పబ్బులపై ప్రజల నుండి కొన్ని ఫిర్యాదులు వచ్చినందుకే ఈ సమీక్ష నిర్వహించడం జరిగిందని, నివాసితులకు అసౌకర్యం కలగొద్దని చెప్పారు. ఉత్తరాఖండ్ లో బీజేపీ నేత కుమారుడు ఓ రిసెప్షనిస్ట్ ని హత్య చేయడం, యూపీలోని మొరాబాద్ లో అత్యాచారానికి గురైన యువతి నగ్నంగా నడుచుకుంటూ వెళ్లిన ఘటనలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మహిళలు సురక్షితంగా ఉన్నప్పుడే భారత్ అభివృద్ధి పదంలో పయనిస్తుందని స్పష్టం చేశారు. ఉత్తరాఖండ్ మొరాదాబాద్ లో అమ్మాయిల పట్ల జరిగిన ఈ ఘటనలు ప్రతి ఒక్కరిని నివ్వెరపరిచాయని పేర్కొన్నారు. భారత్ జోడో యాత్రలో తాను ఎంతో మంది ప్రతిభావంతులైన బాలికలను, యువతులను కలుస్తున్నానని, వారి ఆలోచనలను వింటున్నానని తెలిపారు. కానీ ఒక్క విషయం మాత్రం స్పష్టం, వారు భద్రంగా ఉన్నప్పుడే దేశం ముందంజ వేస్తుంది అంటూ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ఉత్తరాఖండ్ లో ఓ బీజేపీ నేత కుమారుడు, మరో ఇద్దరు రిసార్ట్ ఉద్యోగులు లేడీ రిసెప్షనిస్ట్ హత్యలో పాల్పంచుకోవడం తెలిసిందే. వారిని పోలీసులు అరెస్టు చేశారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని నడుపుతున్న మోడీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రచారం నిర్వహిస్తున్నామని సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి తెలిపారు. విజయవాడలో దేశ రక్షణ భేరి బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. దేశంలో నిరుద్యోగం, నిత్యావసరాల ధరలు పెరిగిపోయాయని అన్నారు. ప్రధాని మోడీ కార్పొరేట్లకు 13 లక్షల కోట్ల రుణమాఫీ చేశారని ఆరోపించారు. 7 ఏళ్లలో అదానీ ప్రపంచ కుబేరుల్లో 2వ స్థానానికి చేర్చారని విమర్శించారు. కార్పొరేట్లకు రాయితీలు ఇచ్చి కేంద్రం సామాన్యుల నడ్డి విరుస్తోందని వెల్లడించారు. మోడీ ప్రభుత్వాన్ని జగన్ ప్రభుత్వం నిలదీయాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ రావాల్సిన 36 వేల కోట్ల నిధులు కేంద్రం ఇవ్వలేదని అన్నారు. బీజేపీ పార్టీలోకి రాని వారిపై ఈడీచే దాడులు చేయిస్తోందని ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక దళితులు, గిరిజనులు, మహిళలపై దాడులు ఎక్కువయ్యాయని ఆరోపించారు. చిన్నారులపై లైంగిక వేధింపులకు సంబంధించిన వీడియోలు, చైల్డ్ ఫోర్నోగ్రఫీపై సిబిఐ ఒక్కుపాదం మోపుతోంది. ఆన్లైన్లో ఇలాంటి వీడియోలు అప్లోడ్ చేసే వాళ్ల ఆట కట్టించేందుకు ఆపరేషన్ మేఘచక్ర ఏర్పాటు చేసింది. ఇలాంటి 2 కేసులకు సంబంధించి సిబిఐ అధికారులు 20 రాష్ట్రాల్లోని 56 ప్రదేశాల్లో సోదాలు నిర్వహించారు. న్యూజిలాండ్లోని ఇంటర్పోల్ యూనిట్ సింగపూర్ అందించిన సమాచారం ఆధారంగా ఈ సోదనలు జరిగినట్లు సిబిఐ వర్గాలు తెలిపాయి. ఆన్లైన్లో లభ్యమయ్యే పిల్లల లైంగిక వేధింపుల మెటీరియల్ను అరికట్టే చర్యల్లో సిబిఐ చేస్తున్న అతిపెద్ద ఆపరేషన్ ఇది. సింగపూర్ ఇంటర్పోల్ నుంచి ఇన్పుట్స్, క్లౌడ్ స్టోరేజీని ఉపయోగించి ఇంటర్నెట్లో సిఎస్ఏఎం ఫెడ్లర్లకు వ్యతిరేకంగా గత సంవత్సరం నిర్వహించిన ఆపరేషన్ కార్బన్ సమయంలో లభించిన సమాచారంగా ఈ సోదనలు జరిగాయి. మైనర్లతో అక్రమ లైంగిక కార్యకలాపాలు, ఆడియో విజువల్స్ను ప్రసారం చేయడానికి ఫెడ్లర్లు ఉపయోగించే క్లౌడ్ స్టోరేజీ సౌకర్యాలను గుర్తించడం లక్ష్యంగా పెట్టుకుని ఈ ఆపరేషన్ మేఘచక్ర పనిచేస్తోంది. ప్రత్యేక సైబర్ క్రైమ్ విభాగాన్ని ఏర్పాటు చేసిన సిబిఐ భారతదేశం అంతటా సిఎస్ఏఎం ఫెడ్లర్లను దెబ్బతీసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై దాడి చేసేందుకు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా పథకం రచించిందని ఈడీ సంచలన విషయం వెల్లడించింది. ఈ మధ్య పిఎఫ్ఐ కార్యాలయాలు, దాని మద్దతుదారులపై ఎన్ఐఏ, ఈడీ దాడులు చేసి 10ల సంఖ్యలో అరెస్టులు చేశాయి. ఈ క్రమంలో జూలై 12న బీహార్లో జరిగిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ర్యాలీని లక్ష్యంగా చేసుకుని దాడి చేసేందుకు పిఎఫ్ఐ పథకం పన్నినట్లు తెలిసిందని ఈడీ వెల్లడించింది. అయితే
పిఎఫ్ఐ దాడి చేయలేకపోయింది. అలాగే ఉగ్రశక్తులతో చేతులు కలిపి ఉత్తరప్రదేశ్లోని సున్నితమైన ప్రాంతాలు పలువురు వ్యక్తులపై ఏకకాలంలో దాడి చేసేందుకు ఆయుధాలు పేలుడు పదార్థాలు సమకూర్చుకుందని ఈడీ తెలిపింది. కేరళలో అరెస్ట్ అయిన పిఎఫ్ఐ సభ్యుడు షఫీక్ ఫాయత్ రిమాండ్ రిపోర్ట్లో ఈ విషయాలు వెల్లడించింది. జూలై 12న ప్రధాని మోడీ పాట్నాకు వెళ్లే సమయంలోనే దాడులు చేసేందుకు తమ సభ్యులకు పిఎఫ్ఐ కోచింగ్ క్యాంపును ఏర్పాటు చేసిందని తెలిపింది. పిఎఫ్ఐ ఎన్నో ఏళ్ల నుంచి కూడబెట్టిన 120 కోట్లను ఈడీ గుర్తించింది. ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలపై భారత్ విమర్శలు గుప్పించింది. పొరుగు దేశాలతో పాకిస్తాన్ శాంతిని కోరుకుంటుందని షాబాజ్ షరీఫ్ చెప్పారు. కశ్మీర్ అంశానికి పరిష్కారం లభిస్తేనే ఇండియాతో శాంతిపూర్వక బంధాలు నెలకొంటాయని షరీఫ్ అన్నారు. జమ్మూ కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని తొలగించడం చట్టవిరుద్ధమని చెప్పారు. ఈ విషయాన్ని భారత్ అర్థం చేసుకోవాలని, యుద్ధం ఒక పరిష్కారం కాదని అన్నారు. కేవలం శాంతియుత చర్చల ద్వారానే పరిష్కారం లభిస్తోందని అన్నారు. పాక్ ప్రధాని వ్యాఖ్యలపై ఇండియా మండిపడింది. టెర్రరిజంను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ శాంతి గురించి మాట్లాడడం హాస్యాస్పదమని ఎద్దేవా చేసింది. ఇండియాకు వ్యతిరేకంగా తప్పుడు వ్యాఖ్యలు చేసేందుకు ఐక్యరాజ్య సమితి వంటి అంతర్జాతీయ వేదికను ఉపయోగించుకోవడం దారుణమని చెప్పింది. సొంత దేశాన్నే చక్కదిద్దుకోలేని వ్యక్తి ఇండియా గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని తెలిపింది. ముంబై టెర్రర్ దాడులకు పాల్పడిన వారికి పాకిస్తాన్ ఆశ్రయం కల్పిస్తోందని విమర్శించింది. టెర్రరిస్టులను పాకిస్తాన్ పెంచి పోషించడం ఆపేస్తేనే శాంతి సాధ్యమవుతుందని వ్యాఖ్యానించింది. భారతదేశంలో మొబైల్ నెట్వర్క్లో కొత్త శకం ప్రారంభం కాబోతోంది. 5G ప్రారంభానికి డేట్ ఫిక్స్ అయింది. అక్టోబర్ 1న ఇండియా మొబైల్ కాంగ్రెస్లో ప్రధాని నరేంద్ర మోడీ భారతదేశంలో 5G సేవలు ప్రారంభించనున్నారు. దేశవ్యాప్తంగా మొబైల్ వినియోగదారులు మరింత మెరుగైన ఇంటర్నెట్ సదుపాయాన్ని పొందవచ్చు. తొలి విడతలో దేశంలోని 13 నగరాల్లో 5G సేవలను ప్రారంభించనున్నారు. అహ్మదాబాద్, బెంగళూరు, చండీగఢ్, చెన్నై, ఢిల్లీ, గాంధీనగర్, గురుగ్రామ్, హైదరాబాద్, జామ్నగర్, కోల్కతా, లక్నో, ముంబై మరియు పూణే నగరాల్లో తొలుత 5G సేవలు ప్రారంభం కానున్నాయి. వీటి తర్వాత దశల వారీగా దేశవ్యాప్తంగా 5G నెట్వర్క్ సేవలను విస్తరించనున్నారు. భారత్లో 5G ఎంతో మేలు చేస్తోందని నిపుణులు చెబుతున్నారు. 2023-2040 మధ్య కాలంలో ఇండియా ఎకనామీకి 36.4 ట్రిలియన్ల రూపాయల మేలు జరిగే అవకాశం ఉందని మొబైల్ నెట్వర్క్ ఆపరేటర్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న గ్లోబల్ ఇండస్ట్రీ బాడీ ఇటీవల నివేదిక అంచనా వేసింది. 2030 నాటికి మొత్తం కనెక్షన్లలో 5G వాటా 3వ వంతుకు చేరుకుంటుందని, 2G 3G 10% కన్నా తగ్గిపోతుందని గ్లోబల్ సిస్టమ్ ఫర్ మొబైల్ కమ్యూనికేషన్ నివేదిక పేర్కొంది. ఇది వాల్టి టాప్ 20 వార్తలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.